విశాఖలో రెస్టారెంట్లపై విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయి. బీచ్ రోడ్, మత్స్యదర్శిని దగ్గర పంజాబీ గ్రీన్స్, పంజాబీ తందూరివాలా రెస్టారెంట్లలో అధికారులు తనిఖీలు చేశారు. దాబా గార్డెన్స్ దగ్గర బొంబాయి రెస్టారెంట్లోనూ సెర్చ్ జరిగింది. నాణ్యత లేని ఆహార పదార్థాలు అమ్ముతున్నట్లుగా గుర్తించిన అధికారులు 3 బృందాలుగా ఏర్పడి సోదాలు చేశారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ నేతృత్వంలో ఈ దాడులు జరుగుతున్నాయి. కొన్ని ఫిర్యాదులు ఎక్కువగా వచ్చినటువంటి రెస్టారెంట్ల మీద తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, విజిలెన్స్ అధికారులు కలిసి ఆకస్మికంగా తనిఖీ చేయడం వలన ఫ్రిజ్లో వండినటువంటి పదార్థాలు చాలా, చికెన్ కానీ, ఫ్రాన్ కానీ, రకరకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ రోజుల తరబడి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి వస్తువులని గుర్తించడం జరిగింది. అలాగే అన్నం కూడా, వండిన అన్నం ఫ్రిడ్జ్లో పెట్టి బిర్యానీ, రకరకాలైనటువంటి తినుబండారాలన్నీ కూడా ఎన్నో రోజుల నుంచి నిల్వ ఉంచినట్లు కూడా గుర్తించడం జరిగింది. అయితే కలర్స్ ఉపయోగించకూడనటువంటి కలర్లు కూడా ఈ తినుబండారాల్లో ఉపయోగించారు, అవి కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అయితే విజిలెన్స్ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్రన్ తెలుసుకుందాం. రవిచంద్ర, పూర్తి స్థాయిలో జరుగుతోందా లేదంటే ఎక్కడ ఒకటి రెండు రెస్టారెంట్లలో చెక్ చేస్తున్నారా విజిలెన్స్? ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడో ఒకసారి హడావిడిగా దాడులు చేయడం, వారిని పట్టుకోవడం మళ్ళీ సర్వసాధారణం. ఇలా రెస్టారెంట్లో నిల్వ ఉంచిన ఫుడ్ తింటున్నారని అందరికీ తెలిసినటువంటి విషయమే, కానీ ఎప్పుడో ఒకసారి ఇలా ఆకస్మికంగా తనిఖీలు హడావిడి ఉంటుంది. ఇప్పుడు ఏం పూర్తి స్థాయిలో చేస్తున్నారా లేదంటే ఒకటి రెండు రెస్టారెంట్లతో చేసి వదిలేయబోతున్నారు, ఏం జరుగుతోంది? చక్రి, విశాఖ నగరంలో ప్రజా జీవితంతో చెలగాటమాడుతున్న రెస్టారెంట్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్తో పాటు ఆహార భద్రతా అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ఇక ప్రధానంగా వేలాది మంది పర్యాటకులతో నిత్యం రద్దీగా ఉండే విశాఖ బీచ్ రోడ్లోని రెండు రెస్టారెంట్లతో పాటు నగరంలో అత్యంత రద్దీగా ఉండే దాబా గార్డెన్స్ ఏరియాలో ఉన్న మరో రెస్టారెంట్పై కూడా ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో అనేక కీలకమైన అంశాలను ఆహార భద్రతా అధికారులు గుర్తించారు. ప్రధానంగా రోజుల తరబడి కుళ్ళిపోయే స్థితిలో ఉన్న ఆహార పదార్థాలను వండి వడ్డిస్తున్నట్టుగా గుర్తించారు. వీటిపై అనేక రోజులుగా ఫిర్యాదులు వస్తున్నాయి. అటు ఫుడ్ సేఫ్టీకి కానీ ఇటు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కానీ ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఫిర్యాదుల మేరకు ఎస్పీ కోటేశ్వరరావు నాయకత్వంలో ఉన్న 3 బృందాలు ఏకకాలంలో నగరంలోని ప్రధానంగా 3 ఏవైతే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయో ఆ రెస్టారెంట్ల మీద దాడులు చేసినాయి. ఇందులో ప్రజారోగ్యాన్ని పూర్తిగా నాశనం చేసేటువంటి ఆహార పదార్థాలను వండి వడ్డిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. అటన్నింటిని కూడా సీజ్ చేశారు. దాదాపుగా ఆహారంలో ప్రధానంగా అన్నాన్ని కూడా ముందుగానే వండేసి వాటిని ఫ్రిడ్జ్లో దాచిపెడుతున్నట్టుగా గుర్తించారు. ఇక కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న చికెన్తో పాటు సముద్ర ఉత్పత్తులన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. వీటన్నింటిని కూడా ల్యాబ్లకు తరలించారు. ఒకవైపు ఎవరైతే ఇలాంటి ప్రజల జీవితాలకు సంబంధించినంత ప్రజలకు నాణ్యత లేని ఆహార పదార్థాలను వండి వడ్డిస్తున్నారు, అలాగే దాంట్లో వాడుతున్న కలర్స్ కూడా అత్యంత ప్రమాదకరమైన, వాటి ఎవరికి కూడా పర్మిషన్లు లేవు, అలాంటి కలర్స్ను కూడా వాడుతున్నారు, టేస్టీ సాల్ట్ లాంటి వాటిని కూడా ఎక్కువగా వినియోగిస్తున్నారు, వీటన్నింటిని కూడా గుర్తించాం. పూర్తి స్థాయిలో ల్యాబ్లకు పంపించి రిపోర్ట్లు వచ్చిన తర్వాత సంస్థలపైన ఆహార భద్రతా చట్టంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితి. ఇది ఏదో ఒక్కసారితో జరిగిపోయే వ్యవహారంగా కాకుండా నిరంతరం ఈ ప్రక్రియను కొనసాగిస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. చక్రి, రైట్, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు దొరికినటువంటి రెస్టారెంట్ ఓనర్ల మీద కావచ్చు, రెస్టారెంట్ల మీద కావచ్చు, కేవలం సీజ్ చేయబోతున్నారా లేదంటే వారి మీద ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా, ఏంటి? ఖచ్చితంగా, అంటే
విశాఖ నగరం సంబంధించినంత వరకు మన నగరవాసులతో పాటు మిగిలిన వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు ఎప్పుడూ వచ్చి వెళ్తూ ఉంటారు, వేలాది మంది టూరిస్టులు వచ్చి వెళ్తుంటారు. వీళ్ళందరూ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈ రెస్టారెంట్లో దొరికే కలుషితమైన ఆహారం తినడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలా సమస్యలు కూడా వస్తున్న తరుణంలో విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా కనబడుతోంది. ఒకటి, ఆహార భద్రత చట్టం కింద వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ యాక్టివిటీ, ఇది ఒక విధంగా ప్రజల ఆరోగ్యాన్ని భంగం కలిగించడం, వాళ్ళందరినీ ఇబ్బందులకు గురి చేయడం, కాబట్టి క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు. ఏదైనా ఆర్కే బీచ్ లాంటి నిత్యం రద్దీగా ఉండి పర్యాటకులతో కలకలాడే ఇలాంటి చోట అందరూ కూడా శాద్దిరిన తర్వాత భోజనాలు చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. ఎక్కువ మంది ఇక్కడే భోజనాలు చేసి ఇళ్ళకి వెళ్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. వీకెండ్లో అయితే శని ఆదివారాలు పూర్తి స్థాయిలో రెస్టారెంట్లు కూడా కిటకిటలాడుతూ ఉంటాయి. ఇలాంటి చోట నాణ్యత లేని ఆహారాన్ని పెట్టడము, అది కూడా ఎక్కువ రోజులు కుళ్ళిపోయే స్థితిలో ఉన్న ఆహారాన్ని వడ్డించడం కూడా అత్యంత ప్రమాదకరం. దీనివల్ల ప్రజారోగ్యం పూర్తి స్థాయిలో భంగం వాటిల్లుతుంది, వాళ్ళందరికీ కూడా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని అధికారులు గుర్తించారు. నిరంతరంగా ఈ దాడులు కొనసాగిస్తామని కూడా చెప్తున్నారు చక్రి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.